हेलो फ्रेंड्स एला उन्नारु फ्रेंड्स मीरु एप्पुडैना अनुकुन्नारा थ्रिल्लर मूवीस लोनी हीरो लांटी डिटेक्टिव स्किल्स नाकु उंटे बागुन्नो अनी अयिते इदि मिम्मल्नि मीरु टेस्ट चेसुकुने समयं एमो अलांटि ओक हीरो मीलो निजंगाने दागि उन्नाडेमो मीलोनि आ हीरोनि बयटिकि तीयडानिके मेमु कोन्नि रिडिल्स तीसुकोच्चामु వీటికి చాలా తక్కువ మంది ఆన్సర్స్ చేయగలరు వీటికి నేను ఆన్సర్స్ చేయగలను అనే ధైర్యం మీలో ఉందా అయితే పదండి మీలోని డిటెక్టివ్ స్కిల్స్ని టెస్ట్ చేద్దాం ప్రతి రిడిల్కి మీరు ఆన్సర్ చేయడానికి 15 సెకండ్స్ మాత్రమే ఇవ్వబడును సరే రండి మీలోని హీరోని బయట పెడదాం మొదటిది జాక్ అనే వ్యక్తి సెల్లో ఉన్నాడు ఆ ఫ్లోర్ మట్టితో ఉంది అక్కడ ఒక విండో ఉంది అది ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉంది ఆ సెల్లో ఒక షవల్ ఉంది అది ఎండాకాలం అక్కడ త్రాగడానికి నీళ్లు కానీ తినడానికి భోజనం కానీ లేవు ఇతనికి 2 రోజుల సమయం మాత్రమే ఉంది 2 రోజుల్లో అతను తప్పించుకోలేకపోతే అతను చనిపోతాడు ఆగండి ఆగండి మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలుసు భూమి లోపలికి స్వరంగం తవ్వుకుని బయటకు రావచ్చు కదా అని కానీ అది సమాధానం కాదు స్వరంగం తవ్వడం అనేది 2 రోజుల కన్నా ఎక్కువ సమయం పడుతుంది ఇప్పుడు చెప్పండి జాక్ సెల్ నుంచి ఎలా తప్పించుకోగలడు మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ మీరు గెస్ చేశారని నేను నమ్ముతున్నాను ఆన్సర్ ఏంటంటే షవల్తో అక్కడ ఉన్న మట్టిని విండో దగ్గర పోస్తాడు విండో పై వరకు మట్టి రాగానే దానిపైకి ఎక్కి విండో నుంచి తప్పించుకుంటాడు ఎందుకే అసలు ఎవడండి ఇతను ఈ సెల్లు బంధించినాడు సరే రండి మరొక రిడిల్ చూద్దాం స్మిత్ యొక్క భార్య పోలీసుల దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ తన నెక్లెస్ మిస్ అయ్యిందని కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు తన ఇంటికి వచ్చి చూడగా అక్కడ డోర్ని తీసినట్టు కానీ డోర్ని పగలగొట్టినట్టు కానీ ఎలాంటి ఆనవాళ్ళు లేవు ఒక విండో మాత్రం పగిలి ఉంది ఇల్లు మొత్తం గజిబిజిగా ఉంది ఫ్లోర్ మొత్తం మురిగ్గా కాళ్ళ అచ్చులు ఉన్నాయి ఆ తర్వాత రోజు స్మిత్ యొక్క భార్యను ఫ్రాడ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు ఎందుకని ఆమెను అరెస్ట్ చేశారు మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటంటే తను పోలీసులకు అబద్ధం చెప్పినందుకు అరెస్ట్ చేశారు ఒకసారి ఇంటిని చూడండి ఆ విండోని లోపల నుంచి పగలగొట్టారు ఒకవేళ అది బయట నుంచి పగలగొట్టినట్టయితే కొన్ని గ్లాస్ ముక్కలైనా ఇంటి లోపల పడి ఉండేవి వావ్ వాట్ ఎన్ ఇంటెలిజెంట్ గర్ల్ కానీ ఈమెకు తెలీదు పోలీసులు ఏం కన్నా తెలివైన వాళ్ళని సరే రండి మరొక రిడిల్ చూద్దాం స్కూల్ సంవత్సరం యొక్క మొదటి రోజున జియోగ్రఫీ టీచర్ హత్య చేయబడ్డారు అక్కడ 4 సస్పెక్ట్స్ ఉన్నారు ఒకరు గార్డనర్ ఇంకొకరు మ్యాథ్స్ టీచర్ మరొకరు కోచ్ ఇంకొకరు స్కూల్ ప్రిన్సిపల్ పోలీసులు వారిని విచారించగా అందులో గార్డనర్ నేను మొక్కలు కట్ చేస్తూ ఉన్నాను అన్నారు మ్యాథ్స్ టీచర్ నేను మిడ్ ఇయర్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను అన్నారు కోచ్ నేను బాస్కెట్బాల్ ఆడుతున్నాను అన్నారు ప్రిన్సిపల్ నేను ఆఫీస్లో ఉన్నాను అని చెప్పారు పోలీసులు వెంటనే హత్య చేసిన అతన్ని అరెస్ట్ చేశారు మీరు చెప్పగలరా పోలీసులు ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశారు ఇంతకీ జియోగ్రఫీ టీచర్ని చంపింది ఎవరు మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ ఏంటంటే జియోగ్రఫీ టీచర్ని చంపింది మ్యాథ్స్ టీచర్ అతను మిడ్ ఇయర్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నా అన్నారు కానీ ఆ హత్య జరిగిన రోజు ఆ స్కూల్ సంవత్సరం యొక్క మొదటి రోజు అయినా మ్యాథ్స్ టీచర్స్ తెలియని వాళ్ళండి బాబు ఒకసారి మా మ్యాథ్స్ టీచర్ బోర్డు పైన 2+2=4 అని రాసి ఇది ఎలా సాధ్యమని అడిగింది నన్ను ఏం చెప్పమంటారండి బాబు క్వశ్చన్ అక్కడ ఉంది ఆన్సర్ అక్కడ ఉంది నేను ఇంకేం చెప్పాలా అసలు ఏంటో ఈ మ్యాథ్స్ టీచర్స్ వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ అర్థం కాదు వాళ్ళు అర్థం కారు సరే రండి మరొక రిడిల్ చూద్దాం
ఒక సీరియల్ కిల్లర్ మనుషులను కిడ్నాప్ చేసి వారి ముందు రెండు పిల్స్ను ఉంచి ఇందులో ఒకటి పాయిజనస్ మరొకటి పాయిజన్ లేనిదని చెప్పి వీటిలో ఏదో ఒక పిల్ని వేసుకోమని చెప్పేవాడు. విక్టిమ్ ఏ పిల్ని వేసుకున్నా మిగిలిన పిల్ని సీరియల్ కిల్లర్ వేసుకునేవాడు. ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉండేది. ప్రతిసారి విక్టిమ్స్ చనిపోయేవారు, సీరియల్ కిల్లర్ బ్రతికేవాడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, సీరియల్ కిల్లర్ ప్రతిసారి ఎలా పాయిజన్ లేని పిల్లిని పొందేవాడు? మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటంటే, సీరియల్ కిల్లర్ విక్టిమ్స్ని మోసం చేసేవాడు. పాయిజన్ పిల్స్లో లేదు, విక్టిమ్స్ తాగే గ్లాస్ ఆఫ్ వాటర్లో ఉంది. వామ్ము, వీడు సీరియల్ కిల్లర్ కాదండి బాబు, సైకో కిల్లర్. సరే రండి మరొక రిడిల్ చూద్దాం. ఒక చలికాలంలో జాన్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ అతని ఇంట్లోనే చనిపోయి ఉండడం చూశాడు. వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేశాడు. పోలీసులకు తను జాక్ ఇంటి వైపు అలా వెళ్తుండగా ఒకసారి జాక్ని కలిసి వెళ్దామని తన ఇంటి కాలింగ్ బెల్ కొట్టాను, డోర్ని తట్టాను. చాలాసేపటికి తను డోర్ తీయకపోవడంతో జాక్ ఇంట్లో లేదనుకున్నాను. కానీ విండో నుంచి లైట్ వెలగడం గమనించాను. ఆ విండో గ్లాస్ దగ్గరికి వెళ్ళి లోపలికి చూడగా జాక్ ఫ్లోర్ మీద చనిపోయి పడి ఉన్నాడు అని చెప్పాడు. అన్ఎక్స్పెక్టెడ్లీ జాన్ని పోలీసులు మెయిన్ సస్పెక్ట్గా అరెస్ట్ చేశారు. ఎందుకని మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ ఏంటంటే, జాన్ విండో గ్లాసులోంచి లోపల జరిగింది చూడలేదు. ఎందుకంటే ఆ విండో గ్లాస్ లోపలంతా ఐస్తో కప్పబడి ఉంది. లోపల జరిగింది చూడాలి అంటే ఆ ఐస్ని క్లీన్ చేయాలి. బయట నుంచి ఆ ఐస్ని క్లీన్ చేయలేము. దొంగ దొరికేశాడు, పోలీసులకి అబద్ధం చెప్తావరా యూ బ్లడీ బర్గర్. చివరగా ఈ పిక్చర్ని చూడండి. ఇందులో ఎవరు బిగ్గెస్ట్ ఫూల్, వీరిలో ఎవరు చనిపోతారు? మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ మీరు గెస్ చేశారని నేను నమ్ముతున్నాను. ఆన్సర్ ఏంటంటే, వీరిద్దరూ ఫూల్సే. వీరిలో ఎవరు చనిపోతారంటే, ఎదుట వ్యక్తిని చంపాలని ఎవరు ప్రయత్నించినా ఇద్దరూ చనిపోతారు. ఎలా అంటే, మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని చంపాలని కాల్చినట్టయితే రెండో వ్యక్తి చనిపోతాడు. రెండో వ్యక్తి చనిపోయి కింద పడిపోవడంతో మొదటి వ్యక్తికి బ్యాలెన్స్ లేక లోయలో పడి చనిపోతాడు. ఒకవేళ రెండవ వ్యక్తి మొదటి వ్యక్తిని చంపాలని అడుగు పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తే మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని కాల్చేస్తాడు. రెండవ వ్యక్తి చనిపోతే మొదటి వ్యక్తి కూడా లోయలో పడి చనిపోతాడు. వీళ్ళెవరండి బాబు, ఇలాంటి ఎర్ర పుష్పాలని నేను ఎక్కడ చూడలే. వీటన్నిటికీ మీరు ఆన్సర్స్ చేసినట్టయితే మీరు నిజంగానే గ్రేట్. మీలోని హీరోని మీరు బయట పెట్టారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీలోని హీరో బయటకు రాకపోయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలోని హీరోని బయట పెట్టే బాధ్యత మాది. మీ బ్రెయిన్ని టెస్ట్ చేయడానికైనా ట్రైన్ చేయడానికైనా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.